నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. మన దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ శిక్షణలో ఉత్తమమైన ఫలితాలు సాధిస్తున్న ప్రముఖ శిక్షణా సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యా సంస్థ కే వెంకన్న జూనియర్ కాలేజ్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యా బోధనలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా పెట్టుకుని నెలకొల్పబడింది కే వెంకన్న జూనియర్ కాలేజ్. ఐఎంఎస్ ద్వారా జాతీయ స్థాయిలో ఐఏఎస్ 2018లో మొదటి ర్యాంక్, ఐఎఫ్ఓఎస్ లో 2015-2019 సంవత్సరములలో మొదటి ర్యాంక్ తో పాటు ప్రతి సంవత్సరం టాప్ 10 లోపు ఎన్నో ర్యాంకులు సాధించిన సంస్థ కే వెంకన్న జూనియర్ కాలేజ్. ఈ విజయాలే స్ఫూర్తిగా దేశంలోని అత్యుత్త ప్రతిష్టాత్మకమైన ఐఐటి, నీట్, KVPY ఒలింపియాడ్లలో కొనసాగించడమే లక్ష్యమంటున్నారు జూనియర్ కాలేజ్ చైర్మన్ కే వెంకన్న. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. థాంక్యూ సో మచ్ మేడం. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీ బోధన ద్వారా ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఓఎస్ ఎగ్జామ్ లో ఎంతో మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఐఐటి కానీ, జేఈఈ మరియు నీట్లో ఎటువంటి బోధనా విధానాలు మీరు పాటించాలి అనుకుంటున్నారు? అలాగే విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నారు మీరు? వాస్తవానికైతే ఐఏఎస్ లో మాత్రం నా ద్వారా చాలా మందికి పిల్లలకి ర్యాంక్స్ రావడం జరిగినది. అండ్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ర్యాంక్ ఐఏఎస్ లో వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ ఐఎఫ్ఓఎస్ లో 2 సార్లు వచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా ఇది మన దగ్గర గ్రూప్ 1 ఎగ్జామ్ లాగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కూడా, అంటే మన దగ్గర స్టూడెంట్, నా దగ్గర గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, 22 ర్యాంక్ కూడా సాధించడం. జస్ట్ 10 days బ్యాక్ రిజల్ట్స్ అనేది వాస్తవం చెప్పాలంటే. సో అంటే దీని అంతటికి కారణం ఏంటంటే నేను నిజంగా ఫాలో అయ్యేటువంటి నా మెథడాలజీ. సో అది మెయిన్ కారణం అండి. సో అందరు టీచర్లు చదువు చెప్తారు వాస్తవానికి, కానీ చదువు ఎలా చెప్పాలి, ఎలా వాళ్ళని క్రాక్ చేసేటువంటి విధానం ఉండాలనేటువంటిది లక్ష్యం ఇక్కడ వాస్తవానికి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్న మెథడాలజీ ఏంటంటే వాస్తవానికి, అంటే నేను గత 14-15 years నుంచి నేను ఐఏఎస్ ఫీల్డ్ లో మ్యాథమెటిక్స్ చెప్తున్నాను. నా టాప్ ఫ్యాకల్టీ ఇన్ ఇండియా ఫర్ ద మ్యాథమెటిక్స్ ఆప్షన్ సివిల్ సర్వీసెస్ లో వాస్తవానికి. అయితే నేను పెట్టుకున్న మెథడాలజీ ఏంటంటే, జనరల్ గా నా దగ్గరికి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే ఐఐటి, ఎన్ఐటీలో చదువుకున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు వాస్తవానికి. అయితే అటువంటి పిల్లలు ఇక్కడికి ఐఏఎస్ ప్రిపరేషన్ అవడానికి వస్తారు. అయితే అటువంటి అంటే ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయినటువంటి పిల్లలకి కూడా నేను ఫాలో అయ్యేటువంటి మెథడాలజీ ఏంటంటే, ఇక్కడ నేను వాళ్ళకి ముందే ఒక మెటీరియల్ సెట్, అంటే టు ది పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక మెటీరియల్ సెట్ ఇవ్వడం జరుగుతుంది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఆ మెటీరియల్ సెట్ టు ది పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి బట్ చదువుకొని రావాలి క్లాస్కి వచ్చేటప్పుడు. సో క్లాస్ చదువుకొని వస్తే హీఈస్ గోన్ టు బి కంఫర్టబుల్ విత్ ద టెర్మినాలజీ, విత్ ద కంటెంట్. సో ఆ కంటెంట్ ఒకరు అంటే ఒక కాన్సెప్ట్ రూపంలో అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాన్సెప్ట్ బేసిస్ లో ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి ఏది ఇంకా మిగతా వేసే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు అలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా అనమాట. సో ఆబ్వియస్ గా ప్రతి ఎగ్జామ్ కి ఒక స్ట్రాటజీ, ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో బియాండ్ ప్యాటర్న్ ఏ ఎగ్జామినర్ కూడా క్వశ్చన్ పేపర్ తయారు చేయడు. అండ్ విత్ ఇన్ ది ప్యాటర్న్ లో ఒక స్టూడెంట్ అంటే మంచిగా చేయగలిగినాడంటే ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్. వి కన్సిడర్ దాట్ పర్టికులర్ స్టూడెంట్ సో యాజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు వాస్తవానికి. సో ఆ ప్యాటర్న్ లో నేను టీచింగ్ చేస్తాను ఒకటి. రెండోది, ప్రతి చాప్టర్ తర్వాత కూడా ఇది క్లాస్ టెస్ట్ ఉంటుంది. అండ్ వన్స్ సిలబస్ ఓవర్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్ ఉంటుంది. అండ్ టు ది పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా నేను ఫాలో అయ్యాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక సీక్రెట్ ఏంటంటే వాస్తవికానికి నేను హ్యాండ్ రిటన్ నోట్స్ ని ఎక్కువ రికమెండ్ చేస్తాను. ఎందుకు హ్యాండ్ రిటన్ నోట్స్ రికమెండ్ చేస్తానంటే, పిల్లలకి వాడు అంటే బుకిష్ లాంగ్వేజ్ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో he may or may not be interested to follow. So ఒకవేళ హ్యాండ్ రైటింగ్ మెటీరియల్ కనుక ఇస్తే సో బట్ ఈస్ గోన్ టు బి ఫీల్ దట్ ఈస్ ఓన్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ లాగా ఫీల్ అయ్యి సో కొంచెం ఇష్టం కూడా పెరుగుతుంది చదువుకోవడానికి. సో ఇట్లా నేను కంటిన్యూస్ గా ఫాలో అవడం జరుగుతుంది. అండ్ ఈ పద్ధతి చెప్పాలంటే కొంచెం టీచర్ కూడా కష్టపడాలి, కష్టపడితేనే అవుతుంది. సో ఐ వర్క్డ్ అవుట్ ఆన్ దాట్. సో ఐ గాట్ సక్సెస్ ఆల్సో, నాట్ ఓన్లీ స్మాల్ సక్సెస్, బిగ్ సక్సెస్ ఇన్ ది కంట్రీ. సో అది విషయం. అదే మెథడాలజీని ఇక్కడ నేను కే వెంకన్న జూనియర్ కాలేజ్ ద్వారా కూడా ఇది ఫాలో అవ్వాలనేటువంటి సిద్ధాంతం పెట్టుకున్నాను. అది అట్లనే అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా కే వెంకన్న జూనియర్ కాలేజ్కి వచ్చేసరికల్లా ఒక మెటీరియలే కాదు, వీడియో లెక్చర్స్ కూడా వాళ్ళకి ముందే ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్ ఒక క్లాస్ లోకి వస్తున్నాడు అంటే హి ఆర్ షీ దే హావ్ టు కమ్ విత్ వాట్ అడ్వాన్స్ రీడింగ్ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ అడ్వాన్స్ వీడియో లెక్చర్ చూసి క్లాస్ కి వస్తే ఒక టెర్మినాలజీ తోని అంటే కంఫర్టబుల్ గా ఉంటాడు స్టూడెంట్. ఆ క్లాస్ కి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే క్లాసు ఖచ్చితంగా దే వెరీ ఇంటరాక్టివ్ అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ అండర్స్టాండింగ్ ద టెర్మినాలజీ ఆ స్టూడెంట్ ఏమైతారంటే ఈస్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద టీచర్, ఈస్ గోయింగ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ వాట్ టీచర్ ఇస్ టీచింగ్ ఇన్ ది క్లాస్. సో ఆ క్లాస్ అనేటువంటిది వెరీ ఇంటరాక్టివ్ అండ్ ఇట్స్ నాలెడ్జ్ గెయిన్ క్లాస్ అవుతుంది. అదొక్కటి. ఆ తర్వాత కూడా నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మన ఇంటర్మీడియట్ కాలేజ్లో కే వెంకన్న జూనియర్ కాలేజ్ ద్వారా పిల్లలు క్లాస్ తర్వాత కూడా వెళ్ళి చూసుకోవడానికి ఏదైతే టీచర్ లెక్చర్ చెప్పాడో ఆ లెక్చర్ మళ్ళీ యాప్లో మన డెడికేటెడ్ యాప్ ఉంటుంది మన దగ్గర, మన అంటే మన కాలేజ్ పేరు మీద ఆ డెడికేటెడ్ యాప్లో మళ్ళీ సేమ్ లెక్చర్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ స్టూడెంట్ వాడికి ఒకవేళ అర్థం కాకపోయినా కూడా రివైండ్ చేసి మళ్ళీ 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 చూసుకొని కూడా అర్థం చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో అదేవిధంగా ఇంకేంటి క్లాస్ తర్వాత ఏది ప్రతి చాప్టర్ తర్వాత క్లాస్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడికి వస్తే ఇంకా క్లాస్ టెస్ట్ అలా కాకుండా కూడా ఎవ్రీ వీక్ కూడా టెస్ట్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా టెస్ట్ ఉంటుందండి. సో అట్లనే వన్స్ సిలబస్ గెట్స్ ఓవర్ మళ్ళీ టెస్ట్ సిరీస్ ప్రాసెస్ ఇవన్నీ ఇదే సేమ్ సైకిల్ ఆఫ్ ది వే ఐల్ బి గోయింగ్ టు బి ఫాలో. బట్ ఇక్కడికి ఈ విషయానికి వస్తే టీచింగ్లో కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ కూడా నేను 100 మెటీరియలే ఫాలో అవ్వాలనేది సిద్ధాంతం పెట్టుకొని నడుస్తున్నటువంటి కాలేజ్ ఇది. ఎందుకంటే మనకు హ్యాండీగా ఉండాలి. ఇంకొక విషయం చెప్పదలుచుకుంటే ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత సిన్స్ వీఆర్ రన్నింగ్ ది ఆన్లైన్ క్లాసెస్ ద ఫెసిలిటీస్ దాట్ ఇప్పుడు క్లాస్ టీచర్ మొత్తము బోర్డుల మీద నింపి 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 రాసి రాసి చదువు చెప్తుంటారు. సో మళ్ళీ ఆ క్లాస్ అంటే ఆ బోర్డ్ రైటింగ్స్ అన్నిటి కూడా వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్ లో పంపించారు. దేర్ ఆర్ ది టెలిగ్రామ్ గ్రూప్స్ విచ్ వీఆర్ ఫాలోయింగ్. ఇన్ దాట్ గ్రూప్ ఎవరు ఉంటారు? స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీస్ ఉంటారు. ఆ స్టూడెంట్ ఏమైనా తప్పు రాసుకున్నా కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఆ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఆ బోర్డ్ మ్యాటర్ దాన్ని పంపించడం జరుగుతుంది. పంపిస్తే అంటే వాడు కనీసం మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఆ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు టీచర్ కనుక క్లాస్ హోంవర్క్ ఇచ్చినవి ఉంటాయి కదా, సాయంకాలం వెళ్ళి ఇంటి దగ్గర ఏది మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునే టైంలో నిజంగా స్టూడెంట్ డౌట్ వచ్చిందండి, డౌట్ వస్తే ఆ స్టూడెంట్ మళ్ళీ ఏం చేయొచ్చు, ఈజ్ గోయింగ్ టు బి ఆస్క్ ఎ క్వశ్చన్ ఇన్ ద గ్రూప్ అండ్ టీచర్స్ కూడా ఉంటారు కాబట్టి టీచర్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ఆన్సర్ టు ద స్టూడెంట్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ 24/7 సర్వీసెస్ లో ఉంటారు అనమాట వాళ్ళు. సో ఇటువంటి ఫెసిలిటీ మన దగ్గర ఉంది. అంటే మన దగ్గర డెడికేటెడ్ యాప్ తో పాటు టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటి విధానాన్ని కూడా మనం ఫాలో అవుతున్నాం. ఇటువంటి విధానాలు నాకు తెలిసి ఇంకెక్కడ కూడా ఫాలో కాకపోవచ్చు. ఈ డెడికేటెడ్ యాప్లు ఏంటంటే మెటీరియల్స్ ఉంటాయి, అదేవిధంగా వీక్లీ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా ఇది వీడియో లెక్చర్స్ అంటే టీచర్లు ఏవైతే తీసుకున్నారో లెక్చర్స్ రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెనీ ఈ బుక్స్ కూడా ఉంటాయండి. సో ఇన్ని సౌకర్యాలతో రావడం జరిగింది. ఇంకా పోతే మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారండి, ఇంకెటువంటి సౌకర్యాలు ఉంటాయి. వీటితో పాటు నేను ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వైజ్ చూస్తే ఈ మార్కర్ బోర్డులు వాడడం కానీ అంటే ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఏదైతే అడ్వాన్స్మెంట్ లో ఉంటుందో 100% అడ్వాన్స్ టెక్నాలజీ నేను వాడుతున్నా. అయితే మార్కర్ బోర్డులతో పాటు స్మార్ట్ బోర్డులు కూడా వాడడం జరుగుతుంది క్లాస్ రూమ్ లో వాస్తవానికి. ఇంకా పోతే ఇంకా అంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ విషయానికి వస్తే మంచి శానిటైజేషన్ కూడా ఉంటుంది, మినరల్ వాటర్ ఉంటుంది. అంటే పిల్లలకి అంటే ఎటువంటి సౌకర్యం కావాలి అటువంటి సౌకర్యం. ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా గర్ల్స్ బాయ్స్ మంచి హాస్టల్ అంటే మంచి శానిటైజేషన్ తో పక్క ప్రాపర్గా ఉంటుందండి. సో ఇటువంటి సౌకర్యాలతో ముందు రావడం జరిగింది. సో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎటువంటి విద్యా విధానం కోరుకుంటారో అంతకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఆ మంచి విద్యా విధానం ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. పేరెంట్స్ కూడా ముందుకు వస్తే చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్ నౌ. ఐఎమ్ ఇన్ ఢిల్లీ లైక్ సి ఐఎమ్ ఏ నేషనల్ కాంపిటేటివ్ అండ్ కాంపిటీషన్ లెవెల్ టీచర్. ఆల్ ఇండియా అంటే ఆల్ ఇండియాలో నాకు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అంటే దట్స్ వెరీ కామన్ రైట్. IFOS, IAS లో కూడా వచ్చింది, రీసెంట్ కూడా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వచ్చింది. సో ఇటువంటి విద్యా విధానంతో రావడం జరుగుతుంది అంటే ఇక్కడికి జరిగింది. సో చేస్తున్నా కూడా అవలంబిస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే మిగతా కాలేజీలకు భిన్నంగా మీ కే వెంకన్న జూనియర్ కాలేజ్ లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్? ప్రత్యేకతలు అంటే సిన్స్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఢిల్లీ ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ అంటే ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీని తీసుకురావడం నా ఇంట్రెస్ట్ ఒకటి. అండ్ మోర్ ఓవర్ దోస్ ఢిల్లీ ఫ్యాకల్టీస్ దే ఆర్ ఆల్ IIT గ్రాడ్యుయేట్స్. వాళ్ళు కూడా IIT ఎగ్జామ్ ఫెయిల్ చేసిన వాళ్ళే. సో దే ఆర్ హ్యావింగ్ ఎ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద నేషనల్ లెవెల్. And of course, under their guidance, the many students got the success also in IITs. IITs, NEET, even in Buddha. So, okay, first layer of the faculty is from the Delhi. Second layer is from the Hyderabad. Inka third layer goda tutor lag under guide and helping faculty, helping staff goda unter vasanke. So one-to-one interaction. Ippudu nenu cheptunnanu Telegram group technology and advancement unnattuvanti technology nu upayinchukoni pillala munduku raavadam jarugutundi vastaniki. Ide nenu different ani cheptanu. Endukante sadharananga ila mana Telugu rashtralallo itla Delhi nunchi faculty teeskuravadam, andulo IIT graduates, IIT lo chaduvukunna vallanu, IIT face chesina vallanu teeskuravadam adi koncham kashtamaina vishayam vastaniki cheppalenu. Adi different anamata vastaniki. Cheppandi. ఓకే సార్, అలాగే ప్రస్తుతం మన రాష్ట్రం అయితే లాక్డౌన్ అయితే తీసేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీచింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది మీ కాలేజీలో? అదేవిధంగా ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫిజికల్ గా క్లాసెస్ అనేది చెప్తారంటారా? ఇట్స్ వెరీ ఆబ్వియస్. నేను అసోసియేట్ అయింది మాత్రం యాజ్ అ రెసిడెంట్ టీచర్ గా వాళ్ళు వచ్చి మన హైదరాబాద్ లో రేపు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యారంటే దే ఆర్ ఆల్ హూస్ ఎవర్ ద టీచర్స్ ఆర్ టీచింగ్ ఆన్ ది ఆన్లైన్ దే ఆర్ ఆల్ కమింగ్ టు ది హైదరాబాద్ అండి. సో ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి చెప్పాల్సిన టీచర్లు వాళ్ళంతా. సో వన్ టు వన్ ఇంటరాక్షన్. ఇంకొక విషయం ఏంటంటే మనము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్ళినప్పుడు క్రాస్ నాలెడ్జ్ అనేటువంటి డెవలప్ అవుతుంది. మనం వెళ్ళినా వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చినా కూడా ఆ క్రాస్ నాలెడ్జ్ అనేటువంటి ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి. సో ఆ క్రాస్ నాలెడ్జ్ డెవలప్ చేయడం నా లక్ష్యం, ఓవరాల్ గురించి తీసుకురావడమే పిల్లల్లో నా లక్ష్యం అనమాట వాస్తవానికి. సో కాబట్టి ఇట్లా హెల్ప్ అవుతున్నటువంటి ఉద్దేశపూర్వంగానే ఇట్లా ఈ రెండు ప్లేసుల ఫ్యాకల్టీస్ అసోసియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ మీకు వీలైతే మీ ఢిల్లీ ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇప్పుడు ఏమైనా పరిచయం చేయగలరంటారా? యా డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్లాంటి అరుదైన అవకాశం మన పిల్లలకు రావడం అనేది అది దాట్స్ ద గ్రేట్. ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు ఇంకెక్కడ కూడా జరిగి ఉండకపోవచ్చు. సో ఐఎమ్ షూర్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై ఫ్యాకల్టీస్ ఫ్రమ్ ద ఢిల్లీ అండ్ రియలీ దే ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్. ఐల్ షో అండ్ ఐల్ గివ్ అన్ ఇంటరాక్షన్ విత్ దెమ్ విత్ ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. యా జస్ట్ వెయిట్ ప్లీజ్. Rajneesh sir, are you on the line? Yes sir. Yeah, please you can get introduce yourself to the parents and children and say hello to them please. Okay, first of all thank you very much sir for giving me an opportunity to get introduced myself with parents and children. And hello to everyone. Myself Rajneesh Mishra. I have done my BTech from IIT-BHU, 2007 pass out. I have done my BTech in Chemical Engineering from IIT-BHU. From 2007, I am regularly teaching for IIT JEE. In many prominent institutes, I have taught. So that's it's about total 14 years of experience for teaching IIT JEE students. In these years, I have contributed in the success of many students in getting good ranks in IIT JEE. Right now, I am associated with K Venkanna sir in K Venkanna Junior College for IIT JEE. And now here I am going to utilize my full expertise, full experience and full energy for the betterment of the students in K Venkanna Junior College. Thank you. And thank you everyone. Thank you so much sir. It's a great introduction about you and thank you so much sir. Okay. Yeah, I'll call another faculty. Sir name is Aastik. Aastik sir, are you on the line? Hello. Yes, sir, I just got disconnected. I'm back. Hello, everyone. Yeah, just wait. This Aastik sir is a physics faculty having a long experience. Earlier, Rajini sir, mathematics. Right, please. Hello, everyone. My name is Aastik Udenia, and I have been teaching physics for the last 18 years. I cleared IIT in the year 1997 with an All India rank of 1826. In this past 18 years, I have taught with many institutes and I have given some ranks in JEE that I would tell you about. In the year 2015, JEE rank 1, Sankal Kaur was my student. In the year 2020, on online teaching, my student Ajit Kudre, he got an IIT rank of 17 and he got 100% in physics. Last year, again through online teaching, one of my student Kargi Makran, she was among the one of the 12 students who got 100%. Now we are associated with Venkanna sir in K.V.P.Y. Venkanna College, and we are going to do same results that we have produced, and we'll produce it in Hyderabad under such guidance. That's all. Thank you. Thank you so much, sir. And it's a very valuable time. and we have taken from you. Yeah, I'll be going to introduce the another physics faculty having a long experience, SK sir. Sir, SK sir, please, come onto the screen and say something and hello to all the parents and children. Good evening to all who are listening to me. First of all, I am highly privileged to get the opportunity to interact with teachers, students, and media person. I myself, Sanjay Kumar Singh, and I am B Mechanical from Birla Institute of Technology Mesra. For the last 18 years, I have been facilitating the students aspiring for JEE and NEET. I have worked in very prestigious institutions of the nation, and now I am associated with Venkanna sir and with his organization to facilitate the students in order to do crack IIT JEE or NEET. Thanks a lot again for giving me this opportunity. Thank you. Yeah, thank you, sir. Thank you so much. Right. Yeah, I'll be going to introduce another faculty. His name is Pradeep, and he's also from the IIT. And of course, the faculties were all from the IITs, which till now I've been introduced. Yeah, Pradeep sir, please come onto the screen and say hello to the parents and the children. Yeah, thank you so much, sir. Hello, everyone. I hope all of you are doing well and you are healthy in the COVID-19 times. So my name is Kumar Pradeep Singh, and I am a graduate of IIT Kanpur and having 7 years of experience of working at various national level institutes. And now I am associated with the Venkanna classes, and I am very happy that under the supreme guidance of Mr. Venkanna sir, I will be teaching chemistry to all the students who are preparing for JEE and NEET. One thing I want to mention that at Venkanna classes, we are going to assure with our best efforts that your all the aspects of academics as well as your mental health are taken care of with the best possible technologies and the best or the excellent set of faculties. Thank you, sir. Thank you for giving the opportunity. Thank you so much. Yeah. Thank you so much. Great. Okay. Yeah, one more faculty I'll be going to introduce now. There is a Vishal, and Vishal sir, please come onto the screen and say hello to the parents and children, please. Vishal sir. Hello, sir. Yeah. Thank you for giving me an opportunity to introduce myself. And my name is Vishal Sharma, and I did my BTech from IIT Kanpur. I cleared IIT in 2004 with an All India rank 245. Now, I am associated with K Venkanna Junior College, and under the guidance of Venkanna sir, I think my main focus is the development of brain development of the students, because if the students have the brain development as well as the confidence, then they can stand anywhere and compete with everybody. And the same vision goes with the sir also, because sir has started this institution with an aim to provide the quality education, where we have the national level faculties, like we have the faculties from IITs, NITs, and BITs also. At the same time, we have a great infrastructure, as well as we are going to have regular tests every weekend, so that we can test the knowledge of the student also. And through this, with the time also, we will ensure that the student is successful wherever he is competing. Thank you, sir. Yeah, thank you so much. It's a great interaction with all of the faculties, and thank you so much. And I hope parents and children are very happy, whosoever the guys are watching this program today. And it's a great, and thank you so much to all the faculties. Right, even a few more faculties are left due to their personal matters, but otherwise I would have been introduced them also. And thank you, sir. Thank you. Yeah, okay, thank you, sir. Delhi faculty to maatladininchinanduku alage mee college lo CEC kaani MEC courses kuda unnayi, so vaatiki anusandhananga inkemana courses meeru prepare cheyistunarantara? Yeah, vastavandi ante ippudu ఎట్లయితే బైపీసీ విత్ నీట్, ఎట్లయితే ఎంపీసీ విత్ ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్, రైట్, ఎట్లయితే ఈ ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ సిఈసి ఎంఈసి కూడా సిఏ అని సిఎస్ ప్రోగ్రామ్స్ అని అవి కూడా నేషనల్ లెవెల్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అండి. సో నిజంగా ఒక పిల్లవాడు ఒక సిఏ కానీ సిఎస్ కానీ అయితే మాత్రం అంటే అతను ఒక అంటే ఇంటర్మీడియట్ తోనే ఒక ఫౌండేషన్ ప్రోగ్రామ్ క్రాక్ చేయొచ్చు సిఎస్ లో కూడా సిఏ లో కూడా. సో గ్రాడ్యుయేషన్ తో పాటు అతను సిఏ కనుక కంప్లీట్ చేయగలిగితే ఒక సింపుల్ గ్రాడ్యుయేషన్ తోనే ఒక 50,000 1,00,000 రూపాయలు జీతం తీసుకున్నటువంటి స్థాయికి ఎదగలుగుతారు. అదేవిధంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ది ఫారెన్ ఆల్సో. సో అంటే సిఎస్ఈఎస్ ప్రోగ్రామ్స్ కూడా ఢిల్లీ కూడా హబ్. సో ఏ విధంగా అయితే నేను ట్రీట్ చేస్తున్నాను ఐఐటి మెడికల్ కోర్సెస్, అదే విధంగా సిఎస్ఈఎస్ ప్రోగ్రామ్స్ కూడా నేను ట్రీట్ చేస్తున్నాను. సో దానికి మాత్రం తక్కువ లేదు. 100% నేను ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ పట్టుకొస్తున్నాను, ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి వస్తున్నాను దాన్ని కూడా. థ్యాంక్ యూ అండి, చెప్పండి ఇంకా. ఓకే సార్, భవిష్యత్తులో మీ కాలేజ్ యొక్క బ్రాంచెస్ అనేవి మీరు విస్తరిస్తారా? యా, ఇట్స్ వెరీ ఆబ్వియస్ అండి. సిన్స్ ఐ యామ్ ఇన్ ద నేషనల్ లెవెల్ కాంపిటీషన్ టీచింగ్, it's very obvious that today is in Hyderabad, tomorrow in the all over country also branches inka ekkada veelaithe akkada and cheyadaniki ante nende munduku vastana, endukante service education is a big service to the students life. That's only okay. alage education patla mi abhiprayamu ade vidhanga mi future laksham enti sir? Future laksham ante see chudandi ikkada obviously obviously endante education is not, I'll believe like that. So education is not power unless it is shared. So ante kachithanga education e prati ippudu naaku education undi kabatti nenu Delhi daaka raagaliginanu, nenu cheyagalanu, nenu national level teacher avagaliginanu. So I'm teaching, I'm producing the IAS officers. So that is the power of the education. That's one thing. So nenu korpunedi endante prati vallu chadukune prati okkaru em kavalanuntunna job kavalanuntunna. So I don't want that. చూడండి ఇక్కడ నన్ను చూస్తే ఐ క్రియేటెడ్ జాబ్స్ మీన్స్ వీ హ్యావ్ టు థింక్ ఎవ్రీ లైక్ యునో ద పర్సన్ హూ ఇస్ గెటింగ్ ఎడ్యుకేషన్ హీ హ్యాస్ టు థింక్ టు ప్రొడ్యూస్ ద జాబ్స్ ఫర్ ద కంట్రీ ఆర్ ఇన్ ద కంట్రీ, రైట్? సో అంటే ద యంగ్ ఇండియన్ స్టూడెంట్స్, యంగ్ ఇండియన్ లైక్ యునో చిల్డ్రన్, నేను అనుకుంటాను వాళ్ళు ఆలోచించాల్సింది దే హ్యావ్ టు డెవలప్ దేర్ స్కిల్స్ ఇన్ ద ఎంటర్‌ప్రెన్యూరల్ అండ్ రీసెర్చ్, ద లీడర్షిప్, ఇటువంటి వాటిలలో వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకుంటే మంచిది నా ఉద్దేశం. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. సో ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి పిల్లవాడికి ఖచ్చితంగా నేను ఓవరాల్ గ్రోత్ డెవలప్ చేసి ఒక ఐఐటి కానీ ఒక మంచి మెడికల్ కాలేజ్ కానీ పంపిస్తే అటువంటి కాలేజ్ నేషనల్ లెవెల్ ఉన్నటువంటి కాలేజ్ లో మంచి ఎకో సిస్టమ్ ఉంది. సో అంటే వాడికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ మౌల్డ్ చేసుకోవడానికి అక్కడ మంచి ఎకో సిస్టమ్ ఉంది. ముందటి నుంచే స్టార్టింగ్ నుంచే అతను కనుక మౌల్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా, మంచి మ్యానుఫ్యాక్చరర్ గా, మంచి రీసెర్చర్ గా, మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తిగా బయటికి రావచ్చండి. సో అటువంటి విషయం అయితే ఉంది. సో నేను అంటే నేను యంగ్ ఇండియన్ స్టూడెంట్స్ కి నేను మెసేజ్ చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఇది ఎటువంటి విధానం ఉన్నటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నా. ఇట్స్ మై స్ట్రాంగ్ మెసేజ్ టు ది ఆల్ యంగ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా. దట్స్ అండి. And okay sir, okay, thank you sir, mee college gurinchi cheppinanduku thank you so much. Idi vaati program, keep watching V6 News.